नमस्ते वेलकम टू तेलुगु रुचि मन फर्स्ट सेगमेंट आहायमी रुचि ఆహాయమి రుచిలో మనకి టేస్టీ టేస్టీ వెరైటీ చేయడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మాకు ఫస్ట్ ఏం వెరైటీ చేసి చూపిస్తున్నారు రాజు గారు? ఈరోజు తోటకూర నువ్వుల పచ్చడి. తోటకూర నువ్వుల పచ్చడి? అవునండి. వావ్. తోటకూర నువ్వుల పచ్చడి తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కప్పులు, నువ్వులు 1/2 కప్పు, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 6, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో తోటకూర నువ్వులు అనుకున్నాం కదండి, సో నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంటుంది. నువ్వులు కొంచెం ఆ కమ్మదనం యాడ్ చేస్తుంది. సో తోటకూర కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, బాగా వస్తుంది రెండిట్లో. ఓకే, నువ్వులు చుట్టుపట్లాడుతున్నాయి. సో వీటిని మనం మిక్సీ జార్లో వేసేసుకున్నామండి. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, తక్కువ నుంటూ ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుంది. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేస్తున్నాండి. సో టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అండి. అంటే మనం తీసుకున్న ఆకుకూర క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అలాగే మనం అంటే కారం ఎంత తింటాము అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోనే తోటకూర. ఓకే, మొత్తం పేసి ఒక 2 నిమిషాలు మగ్గించేద్దాం. అప్పుడు ఏంటంటే అది కొంచెం ఆవిరి మీద కూడా కదా, స్టీమ్ మీద కూడా కొంచెం ఉడికేసుకుంటే తగ్గుతుంది. ఓకే, సో ఆ కూరలో ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అంతే మనకు కొంచెం అలా వేగిన తర్వాత కొద్దిగా అయిపోతుంది అది, కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి క్వాంటిటీ అనేది. ఓకే, ఇది సరిపోతుందండి. కబాబ్ చేద్దాం. దీన్ని జార్లోకి తీసేసుకుని దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కొద్దిగా చింతపండు, అలాగే నువ్వులు ముందుగానే వేసేసుకున్నాం కదా, సరిపడా ఉప్పు అండి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి అలా తిప్పేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ ఇస్తారా? Yeah.
సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే రాజు గారు. సో ఇప్పుడు పచ్చడికి మనం పోపు పెట్టేసుకున్నాం. ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక స్టిక్ చక్కెర, సో యూజువల్గా పాలకూరతో కొంచెం పచ్చడి ఏమైనా చేస్తారేమో, తోటకూరతో తక్కువ కదా రాజు గారు, అంటే కొద్దిమంది చేసుకుంటూ ఉంటారు అండి. ఓకే, కొంచెం తోటకూర టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం కొంచెం ఆ నువ్వులు యాడ్ చేసి కొంచెం ఆ కమ్మదనాన్ని తయారు చేసుకుంటున్నాం. కరివేపాకు, కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపండి, స్టవ్ ఆపేసేసి వేగానే పచ్చడైనా సూపర్గా స్మెల్ వస్తుంది. కొంచెం కొత్తిమీర, తోటకూర నువ్వుల పచ్చడి రెడీ అండి. తోటకూర నువ్వుల పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. తోటకూర నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం, ముందుగా నువ్వులు వేయించుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తోటకూర వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి దెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర నువ్వుల పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదా, సో టేస్ట్ చూద్దామా రాజు గారు. ఓకేనండి. సో ఇందాక అనుకున్న తోటకూర ఫ్లేవర్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది. దానికి తోడు మనకు ఆ నువ్వులు యాడ్ చేసుకున్న ఆ నువ్వుల కమ్మదనం తెలుస్తూ రెండు బాగా బ్లెండ్ అయ్యాయండి. చాలా డిఫరెంట్ టేస్ట్ లో బాగుంది. ఎస్ నైస్ రాజు గారు, థ్యాంక్ యూ అండి. సో తోటకూర నువ్వుల కాంబినేషన్లో పచ్చడి బాగుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముఖం మీద ముడతలు అనేవి వయసుతో పాటు వచ్చేస్తూ ఉంటాయి, కానీ వీటిని కాస్త పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటారా, ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, జీవనశైలి పరంగా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తూనే ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. అదేంటి అంటే, క్యాబేజ్ ఉడికించగా వచ్చిన రసం కొద్దిగా తీసుకుని అందులో కాస్త తేనె కూడా కలుపుకుని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకొని పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ముఖం మీద మడతలు తొందరగా రాకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ నీ చేతి వంట. సో మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి, మరి చూద్దామా ఎలాంటి టేస్టీ వంట చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? బషీర్బాగ్. బషీర్బాగ్. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి? ప్రైవేట్ ఎంప్లాయీ. ఓ సూపర్. సో మరి ఈరోజు ఏం వంట చేస్తారు మాకు? సగ్గు బియ్యం, చిలకడ దుంప పాయసం. ఓ, సగ్గు బియ్యం, చిలకడ దుంప కాంబినేషన్ లో పాయసం అన్నమాట. అవునండి.
సో మరి సగ్గు బియ్యం చిలకడదుంప పాయసం తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సగ్గు బియ్యం చిలకడదుంప పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. చిలకడదుంపలు 2, ఉడికించిన సగ్గు బియ్యం 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు 2 కప్పులు, జీడిపప్పు కొద్దిగా, సారపలుకులు కొద్దిగా, యాలకులు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామండి. చేద్దాం మేడం. ఫస్ట్ నెయ్యి వేసుకుందాం మేడం. ఓకే. జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం. సో వేయించి తీసేస్తారా? సో చిలకడదుంప మనం ముందే మనం బాయిల్ చేసి పెట్టుకోవాలండి? అవసరం లేదండి, ఇది ఎందుకంటే మనము తురిమిన చిలకడదుంప కదా, కొంచెం నెయ్యిలో మగ్గించుకుంటే సరిపోతుంది. సో చిలకడదుంప తురిమేసి పెట్టుకోవాలి. తురిమేసి పెట్టుకోవాలి. ఓకే. సో సగ్గు బియ్యం కూడా ముందు ఉడికించేసుకోవాలండి. సగ్గు బియ్యం కూడా ఉడికించుకోవాలి, ఎందుకంటే సగ్గు బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని ముందే ఉడికించుకుంటే ఓకే, దాని కన్సిస్టెన్సీ సరిపోతుంది. జీడిపప్పు వేగిపోయింది, తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ సారపలుకులను కూడా వేయించుకుందాం. ఓకే. ఇవి తొందరగా తీసేయాలండి, ఎందుకంటే చాలా సన్నగా ఉంటాయి కదా, మాడిపోతాయి. ఇప్పుడు ఇదే నేతిలో మనము ఈ చిలకడ దుంప మనం తురిమి పెట్టుకుంది ఫ్రై చేసుకుందాం. ఓకే. మూత పెట్టేసుకుందాం, అయితే కొంచెం ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. మరి మీరు కూడా ఇలాగే వచ్చి తెలుగు రుచిలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. మాకు ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. మగ్గిపోయిందేమో చూసుకుందాం. మగ్గిపోయిందండి. ఓకే. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం. ఇది కాచి కాచిన పాలు. ఓకే. సో ఈ చిలకడదుంప అంటే ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. సో ఈ పాయసం ఎలా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది, వేడిగానా కొంచెం చల్లారితే బాగుంటుందా? చల్లారితే కొంచెం ఒక హాఫ్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది, వేడిగా కూడా బాగుంటుంది. సో ఎలా అయినా తీసుకోవచ్చు. ఎలాగైనా తీసుకోవచ్చు. చలికాలంలో వేడిగా బాగుంటుంది, సమ్మర్లో చల్లగా బాగుంటుంది. ఓకే. సో బేసిక్ ఇప్పుడు చిలకడదుంపతో పాయసం అనేది తక్కువ కదా, హల్వా చేస్తారు. అయితే కొంతమంది సగ్గు బియ్యంతో చేస్తే పిల్లలు ఇష్టంగా తినరు. ఇలా రెండు కలిపి కాంబినేషన్ లో చేస్తే ఇష్టంగా తింటారు, వాళ్ళకి ఇందులో ఏముందనేది తెలియదు. అవును, అంటే అది కూడా తురుములో వేసేటప్పటికి. సో ఏం యాడ్ చేద్దామండి నెక్స్ట్? ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ వేసుకుంటున్నాను. ఓకే. కొంచెం ఎక్కువ వేసుకుందాం, ఎందుకంటే సాబుదానా కూడా ఉడకపెట్టింది ఉంది కదా, అది కూడా వేసుకుంటే సరిపోవాలి. ఓకే. సో కొంచెం దగ్గరగా పడాలి. ఆ చక్కెర కరిగేంత వరకు తిప్పుకుందాం. ఓకే. ఉడకపెట్టిన సగ్గు బియ్యం కూడా వేసేసుకుందాం. వేసేసుకొని రెండు కలిసేటట్టుగా కలుపుకుందాం. ఓకే. సో ఇది మనం ఎలా దించుకోవాలండి, లైక్ మరీ పల్చగా ఉండాలా, కొంచెం దగ్గరకైనా పర్వాలేదు? లేదు లేదు, పల్చగానే ఉండాలి పాయసం. చూడండి కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకో. ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుందాం.
ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సగ్గు బియ్యం చిలకడ దుంప పాయసం. ఓకే, సో మరి సగ్గు బియ్యం చిలకడ దుంప పాయసం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సగ్గు బియ్యం చిలకడ దుంప పాయసం తయారు చేసే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు సార పలుకులు వేసి విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో చిలకడ దుంప తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి మరగనివ్వాలి. తర్వాత పంచదార ఉడికించిన సగ్గు బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పు వేయించిన సార పలుకులు వేసి సర్వ్ చేసుకుంటే సగ్గు బియ్యం చిలకడ దుంప పాయసం రెడీ. తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బాగుంది. చిలకడ దుంప ఉడికించి చేస్తే ఒక రకంగా టేస్ట్ వస్తుంది, ఇలా మనం తురిమి పచ్చిదే కొంచెం నేతలో వేయించి చేస్తే ఒక రకంగా వస్తుంది. బాగుందండి. సో మధ్య మధ్యలో సగ్గు బియ్యం కూడా తగులుతూ కొంచెం తెల్లాల. అవును, బాగుంది, చాలా బాగుంది. సో బాగుందండి, మంచి ఐడియా. యాక్చువల్గా చిలకడ దుంప ఎప్పుడు అంటే పులుసులో లేకపోతే ఇలా తింటాం కానీ ఇలా కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆలివ్ నూనెతో తరచుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా షైనీగా గ్లోగా తయారవుతుంది. సో లక్ష్మి గారు, మరి సెకండ్ వెరైటీ ఏం చేస్తారు? క్యారెట్ పులిహోర. క్యారెట్ పులిహోర. సో మరి క్యారెట్ పులిహోర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు 2, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, పల్లీలు కొద్దిగా, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా లక్ష్మి గారు? స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఏంటో క్యారెట్ ఏమైనా ఫ్రై చేసుకోవాలా? అవసరం లేదండి, డైరెక్ట్ మిక్స్ చేసేసుకోవటమేనా? ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఓకే, సో మనం పోప్తో పాటే క్యారెట్ వేయించేస్తున్నాం. క్యారెట్ తురుమును కూడా వేయించేస్తే పచ్చివాసన పోతుంది. ఓకే, ఆయిల్ వేడాక ఇందులో కొంచెం ఆవాలు వేసుకుందాం. ఓకే, సో పులిహోరలో వెరైటీస్ చేస్తూ ఉంటారండి? అప్పుడప్పుడు పిల్లలు తినకపోతే ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే తింటారు. ఓకే, అలా అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏనా? పాయసము, పులిహోర అంతే మేడం, పిల్లలు రొటీన్ ఐటమ్స్ చేస్తే తినట్లేదు, అందుకని ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే తింటూ ఉన్నారు. ఆవాలు వేడెక్కాయి మేడం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఓకే, సో ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి 7th క్లాస్. సూపర్. సో ఏం పేర్లు అండి మీ పిల్లల పేర్లు? పెద్ద అబ్బాయి పేరు సాయి ప్రథమ్, చిన్న అబ్బాయి పేరు రిత్విక్. రిత్విక్. సో నెక్స్ట్ ఏం వేద్దాం? ఇప్పుడు పల్లీలు వేసుకుందాం మేడం. తర్వాత శనగపప్పు కూడా వేసుకుందాం. పులిహోరకు మనకి పోపే చాలా ఇంపార్టెంట్, టేస్ట్ అంతా కూడా దీనివల్లే. ఈ ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. క్యారెట్ ఎలాగంటే బాగా ఫ్రై అవ్వనివ్వాలా లేకపోతే కొంచెం ఊరికి జస్ట్ అలా లైట్గా వేగుతుంది? కొంచెం బాగా ఫ్రై అయితే దాని పచ్చివాసన రాదు. కానీ మరి ఈ పోపులో వేసి బాగా ఫ్రై అయ్యేటప్పటికి మరి అది మాడిపోతుంది? మాడిపోదు, అందులో కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అందుకని ఇది మాడదు. ఓకే, ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. పల్లీలు కూడా వేగిపోయాయి మేడం, ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాము. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ తురుము. సో ఇదంతా కొంచెం బాగా వేగితే
ఒక రెండు నిమిషాల్లో వేగిపోతుంది మేడం, మగ్గిపోతుంది. ఓకే, ఇది మగ్గే లోపల మన అన్నానికి ఉప్పు నిమ్మకాయ కలుపుతుంది. ఓకే, ఎందుకు అలా సెపరేట్ గా ఇందులో కలిపేసేయొచ్చు కదా? ఇందులో కలిపేస్తే ఆ తాలింపు క్యారెట్ అంతా పుల్ల పుల్లగా అయిపోతాయి. ఓ, సో ఎక్కువ పుల్లగా అవ్వకుండా ఉండాలంటే రైస్ లో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం ఉప్పు, ఓకే, నిమ్మకాయ చాలా, ఒకటి చాలు, బాగా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోధుమ పిండి పట్టించుకునేటప్పుడు గోధుమల్లో గుప్పెడి శనగలు కూడా వేసుకుని పిండి పట్టించుకుని దాంతో కనుక చపాతీలు తయారు చేసుకున్నట్లయితే చపాతీలు బాగా మృదువుగా వస్తాయి, రుచికరంగా కూడా ఉంటాయి. సో అంతేనండి, ఇంకా దీంట్లో ఇంతే. సో పక్కన పెట్టేస్తాము, పక్కన పెట్టేసుకుని చూడండి ఒకసారి. క్యారెట్ కూడా మగ్గిపోయింది, ఇప్పుడు దీంట్లో ఇంగువ వేసుకుందాం. సో ఫైనల్ గా కొంచెం ఇంగువ ఇంగువ టచ్ అన్నమాట. పులిహోర అంటేనే ఇంగువతో ఉంటుంది. అయిపోయింది, ఆఫ్ చేసేనా? ఆఫ్. ఇప్పుడు ఈ తాలింపుని అన్నంలో కలుపుకుందాం. ఓకే, సో చూస్తే ఏదో క్యారెట్ రైస్ లాగా అనిపిస్తుంది. మనం తింటే అప్పుడు మనకి ఆ పులిహోర ఫ్లేవర్ అనేది వస్తుంది, ఎందుకంటే పులుపు కోసం అని నిమ్మకాయ వేసాము, ఇంగువ వేసాము. కలపడం అయిపోయింది మేడం, ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేస్తాం. ఓకే అండి, క్యారెట్ పులిహోర రెడీ. ఓకే, సో మరి క్యారెట్ పులిహోర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యారెట్ పులిహోర తయారు చేసే విధానం, ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, ఇంగువ వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో అన్నం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో క్యారెట్ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ పులిహోర రెడీ. క్యారెట్ పులిహోర తయారీ విధానం చూసారు కదండి, సో టేస్ట్ చూద్దాం రాజ్ గారు. ఓకే, అడిషనల్ గా క్యారెట్ యాడ్ చేయడం కొంచెం కమ్మ కమ్మగా బాగుంది. సో అది సూపర్ గా వచ్చిందండి. సో పులిహోర ప్రతి ఒక్కరికి పరిచయమే, అసలు చెప్పనక్కర్లేదు దాని గురించి. పోపు ఒక్కటి కరెక్ట్ గా కుదిరితే సరిపోతుంది, అది ఒకటి చూసుకోవాలి. బాగుంది అలా క్యారెట్ యాడ్ చేసి కొంచెం కమ్మ కమ్మగా ఈ పులిహోరని బాగా చేశారు. సో నైస్ ఐడియా లక్ష్మి గారు, సో థ్యాంక్ యూ సో మచ్, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉడికించిన బంగాళాదుంప పొట్టుతో కిటికీ అద్దాలు కనుక తుడుచుకుంటూ ఉన్నట్లయితే వాటి మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి పోవడమే కాకుండా అవి బాగా శుభ్రపడతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు, గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు? ఈ రోజు ఒక దోశ చేస్తున్నానండి. ఏం దోశ? కరివేపాకు దోశ అండి. వావ్, కరివేపాకుతో దోశ? అవునండి. కరివేపాకు దోశ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకు దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కరివేపాకు దోశకు కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో దీనికోసం ఏంటంటే మినప్పప్పు
అలాగే బియ్యం ఒక 3 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే, సో ముందుగా నేను నానబెట్టి నీళ్ళు వాడి చేసి పెట్టాను. ఫస్ట్ మనం మిక్సీ జార్లో కరివేపాకు అండి, దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఒకసారి రఫ్గా మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, సో ఇలా రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలండి. సో ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టేసుకున్నాం పప్పు, అలాగే నానబెట్టిన బియ్యం అండి. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? దీంట్లోనే కొద్దిగా పుల్లటి పెరుగండి. ఓకే, అలాగే సరిపడా ఉప్పు, మరోసారి ఫైన్గా దోశపిండి మాదిరి పట్టేస్తున్నాం. ఓకే, రెడీ అయిపోయిందండి. పెసరట్టు పిండిలానే ఉంది. అవును, సో ముందుగా ప్యాన్ మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నామండి. సరే, తూట్ చేసుకున్నాం. తినేంతవరకు కూడా ఐడెంటిఫై చేయలేరండి, జస్ట్ చూడగానే పెసరట్టు పెసరట్టులాగే ఉండొచ్చు. దీంట్లో ఇష్టం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా కూడా మనం పైనుంచి వేసేసుకొని తీసేసుకోవచ్చు. సైడ్లోంచి కొంచెం నెయ్యి వదులుకున్నాం. సో ఇది రెండు వైపులా కాల్చుకుంటే మనకు కరివేపాకు దోశ రెడీ. సో మనకు నచ్చిన చట్నీతో కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, పుట్నాల పప్పు చట్నీ, ఏదైనా దేనితోనైనా తీసుకోవచ్చు అండి. ఓకే రాజు గారు, సో బేసిక్గా ఇప్పుడు మనము కరివేపాకు రైస్ లేకపోతే పొడి పొడి ఇలా పొడి అలా చేసుకుంటుంటాం కదండి. అంటే ఇప్పుడు దోశ మీద వేసిన కొత్తిమీర ఇలాంటివి ఆ ఊతప్పంలా వేస్తాం కానీ కరివేపాకు ఈ వెరైటీలో తక్కువ దోశలో. కొంచెం కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో తినడానికి ఇది కూడా ఒక మంచి ఐడియా. సో అంటే ఐరన్ అది ఎక్కువగా ఉంటుంది అంటారు కదా, అలాంటప్పుడు మనం కొంచెం అంటే ఇంట్లో మార్కెట్ నుంచి ఎక్కువ తెచ్చుకున్నా, ఇంట్లో చెట్టు సో అలాంటప్పుడు మనం ఇది ప్లాన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఎంతైనా దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది కదా. అవునండి, వేగుతున్న కొద్ది ఆ కరివేపాకు స్మెల్ స్మెల్ చాలా బాగా తెలుస్తుంది. ఓకే, సో చిన్న కారం చేసేసుకున్నాం. ఓకే, ఓకే ఫిష్ లా చేస్తున్నాం. ఓకే,
ఓకే సో క్యారెట్ తో నోర్ పెట్టేస్తాను చిన్నగా హోల్ చేసి ఒక లవంగం కన్నులా పెట్టండి ఓకే అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న ఫిండా పెట్టేస్తే దెన్ ఐ వచ్చేసి లవంగం పెట్టేస్తాను ఓకే దోసకు మ్యాచింగ్ లా ఉంది రాజు గారు థాంక్యూ సో క్యూట్ థాంక్యూ సో మరి కరివేపాకు దోశ రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం కరివేపాకు దోశ తయారు చేసే విధానం ముందుగా మినపప్పు బియ్యం నానబెట్టి ఉంచాలి మిక్సీ జార్ లో కరివేపాకు అల్లం ముక్కలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాలి దీనిలో నానబెట్టిన మినపప్పు నానబెట్టిన బియ్యం వేసి మరోసారి మిక్సీ పట్టి పిండి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో పెరుగు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పెనంపై దోసలా వేసి నెయ్యితో కాల్చుకోవాలి అంతే కరివేపాకు దోశ రెడీ కరివేపాకు దోశ తయారీ విధానం చూసారు కదా టేస్ట్ చూద్దాం రాజు ఓకే బ్యాటర్ లో మిక్స్ అయితే కరివేపాకు కూడా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అంటే మిక్సీ పట్టేప్పుడు కూడా మనం అల్లం జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పెట్టాం కదండి సో కరివేపాకు మామూలుగా అయితే మనము పచ్చడి ఏదని చేస్తే ఘాటుగా ఘాటు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కొంచెం తగ్గిపోయింది అది ఇందులో ఏంటంటే పెద్ద డిఫరెన్షియేట్ కూడా చేయలేరు అంటే మనకు తెలుస్తుంది బట్ పిల్లలకి అలా పెడితే అంత ఏ పచ్చేలేదు ఎక్కువగా అంటే ఆ ఘాటు అనేది కొంచెం తగ్గింది కానీ బట్ దాని వాల్యూస్ మనం ఇవ్వాలి పిల్లలకి అనుకున్నప్పుడు ఈ రూపంలో ఇచ్చేయచ్చు చాలా అంటే కరివేపాకు ఎప్పుడైనా మనకి ఎక్కువైపోతే అనవసరంగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది దోశ బ్యాటర్ ఎలాగో ఇంట్లో ఆల్మోస్ట్ అందరికి రెగ్యులర్ గా ఉంటుంది సో ఇలా దాంట్లో కొంచెం మిక్సీ చేసి పట్టేసి వేసేసినా కూడా హ్యాపీగా వేసేస్తాం బాగుంది రాజు గారు నైస్ ఐడియా థాంక్యూ సో చూసారు కదా కరివేపాకు దోశ మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా ఎంతగా ద్రవాహారాలు తీసుకుంటున్నా ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా మనలో కొంతమందికి శరీరంలో వేడి చేసే స్వభావం అనేది ఉంటుంది ఇలాంటి వారు ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి పెరుగులో కొద్దిగా పుదీనా కలుపుకొని రోజులో 2-3 సార్లు తీసుకున్నట్లయితే ఈ వేడి చేసే స్వభావం తగ్గడమే కాకుండా ఒంటికి చలవ చేస్తుంది ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం మనం ఫస్ట్ చూసిన రెసిపీ తోటకూర నువ్వుల పచ్చడి దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తోటకూర సో తోటకూరలో మనకి ఎక్కువగా ఉంటుంది కాల్షియం అండ్ ఐరన్ కంటెంట్ అనమాట సో కాల్షియం ఐరన్తో పాటు దీంట్లో మనకి సో పిండి పదార్థాలు అనేది చాలా తక్కువగా ఉంటుంది తోటకూరలో దీంట్లో మనకి క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి సో తోటకూర అనేది ఎవరైతే కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఉంటుందో మన రక్తంలో ఉన్న కొవ్వు అనేది ఏదో ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ట్రైగ్లిజరైడ్స్ అంటాం సో వాళ్ళకి మనకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా మనకి ఉపయోగపడుతుంది తోటకూర అనేది నువ్వులు సో నువ్వుల్లో మనకి ఎక్కువగా ఉంటుంది మంచి కొవ్వు పదార్థం అనమాట సో ఈ మంచి కొవ్వు పదార్థం అనేది ఇప్పుడు మనం ఆహారంలో తీసుకుంటే కనుక మన శరీరంలో ఉన్న కొవ్వు అనేది మంచి కొవ్వుని మనకి పెంచి చెడు కొవ్వుని అనేది తొలగిస్తుంది చింతపండు సో చింతపండులో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్ సో వైటమిన్ సితో పాటు మనకి ఐరన్ మెగ్నీషియం జింక్ ఇలాంటి విటమిన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట సో చింతపండు అనేది మనం తీసుకుంటే ఎక్కువగా తీసుకోకూడదు మనం ఎవరికైతే ఎక్కువగా తీసుకున్నట్లయితే మళ్ళీ గ్యాస్ట్రైటిస్ ఇలాంటి సమస్యలు ఉంటుంది సో చింతపండును ఎప్పుడైనా బాగా నీళ్ళల్లో కరిగించి తీసుకోవాలి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీ దీంట్లో మనకి క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు సగ్గు బియ్యం చిలకడ దుంప పాయసం సగ్గు బియ్యం సో సగ్గు బియ్యంలో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేవి చాలా అధికంగా ఉంటుంది దీంట్లో మనకి ఫైబర్ అనేది ఉంటుంది ప్లస్ దీంట్లో ఎక్కువ పోషక విలువలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి చిలకడ దుంప సో దీంట్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ కంటెంట్ అనమాట సో వైటమిన్ ఏ అనేది మన చర్మ ఆరోగ్యానికి కానివ్వండి కంటి ఆరోగ్యానికి జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం
అంతేకాకుండా వీటిలో మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఏదైతే షుగర్ ఏదైతే మనకి పిండి పదార్థాలు ఏదైతే ఉన్నాయో చిలకడ దుంపలు అవి చాలా ఆరోగ్యకరమైనవి. పాలు, సో పాలల్లో కూడా మనకి సమానంగా మాంసకృత్తులు మంచి కొవ్వు పదార్థము ప్లస్ మనకి పిండి పదార్థాలు అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకి కాల్షియం అనేది ఫాస్ఫరస్ రూపంలో ఉంది. ఎప్పుడైనా మనకి కాల్షియం అనేది ఫాస్ఫరస్ కాంబినేషన్లో లభిస్తే కనుక మన దంత సమస్యలకి కూడా ఉపయోగపడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి కార్బోహైడ్రేట్ రిచ్ రెసిపీ అన్నమాట. సో దీనిలో మనకి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. కరివేపాకు దోశ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడ్ వచ్చేసి కరివేపాకు. సో కరివేపాకులో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్, ఐరన్, మెగ్నీషియం, జింక్ అనేది, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీంట్లో కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో కరివేపాకు అనేది మన జుట్టు ఆరోగ్యానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా మనకి ఎప్పుడైనా బాడీలో గ్యాస్ కానివ్వండి, జీర్ణత కోసం కూడా ఉపయోగపడుతుంది. మినప్పప్పు, సో మినప్పప్పులో కూడా మనకి ఎక్కువగా ఫోలేట్ కంటెంట్, పొటాషియం కంటెంట్ అనేది చాలా అధికంగా ఉంటుంది. సో మినప్పప్పులో మనకి మిగతా పప్పు దినుసులతో పోలిస్తే దీంట్లో మనకు అధికంగా మాంసకృతులు అనేది లభిస్తుంది. సో వీటిలో మనకి పిండి పదార్థాలు మనకి మాంసకృతులు అనేది కూడా సమానంగా ఉంటాయి. బియ్యం, సో బియ్యంలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్, అంటే పిండి పదార్థాలే ఎక్కువగా ఉంటుంది. సో మనకి సేమ్ బియ్యం లాగే మనకి బియ్యం పిండిలో కూడా ఫైబర్ కంటెంట్ కానివ్వండి, లేకపోతే వాటర్ సాల్బుల్ వైటమిన్స్ అనేది కూడా అధికంగా ఉంటుంది. పెరుగు, సో పెరుగులో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్, మాంసకృతులు అనేది చాలా అధికంగా ఉంటాయి. అంతకుమించి మనకి ప్రోబయాటిక్స్ అనే ఒక మంచి బ్యాక్టీరియా అనేది మనకి పెరుగులో లభిస్తుంది అన్నమాట. ఇలాంటి బ్యాక్టీరియా రిచ్ ఫుడ్స్ అనేది మనం డైలీ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. సో ఈ బ్యాక్టీరియా అనేది మనకి యాసిడిటీ కానివ్వండి, ఇలాంటి గ్యాస్ ఇలాంటి సమస్యల్ని రానివ్వకుండా చూసుకుంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కరివేపాకు దోశ అనేది చాలా ఆరోగ్యకరమైనది. ఇలాంటి ఒక దోశని మనం అందరూ ట్రై చేసుకోవాలి. క్యారెట్ పులిహోర, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడ్ వచ్చేసి క్యారెట్. సో క్యారెట్లో మనకి బీటా క్యారోటిన్ అనే ఒక ఫార్మ్ ఆఫ్ వైటమిన్ ఏ ఉంటుంది అనమాట. సో వైటమిన్ ఏ అనేది కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. సో దీంతో పాటు దీన్ని మనకి ఎక్కువగా డిటాక్సిఫైయింగ్ లాగా పనిచేస్తుంది అనమాట క్యారెట్. సో మన శరీరంలో ఏదైనా మలినాలు ఉంటే మనం తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో మనకి ఫైబర్ అంటే కాన్స్టిపేషన్ రానివ్వకుండా చూసుకుంటుంది, మలబద్ధకంని తొలగిస్తుంది. బియ్యం, సో బియ్యంలో మనకి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలతో పాటు మనకి పీచ్ పదార్థము, వాటర్ సాల్బుల్ విటమిన్స్ కానివ్వండి, లైక్ థైమిన్, నయాసిన్, పారాడాక్సిన్ ఇలాంటి విటమిన్స్ అనేది కూడా అధికంగా ఉంటాయి. నిమ్మరసం, సో నిమ్మరసంలో మనకి వైటమిన్ సి కంటెంట్ అనేది ఉంటుంది. సో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో నీటి శాతం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి అనేది మన చర్మ ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. పల్లీలు, సో పల్లీల్లో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్, అంటే మాంసకృతులతో పాటు దీంట్లో మనకి మంచి ఇంకా చెడు కొవ్వు పదార్థాలు ఉంటాయి అన్నమాట. సో ఈ రెండింటితో పాటు మనకి పీచ్ పదార్థం అనేది కూడా లభిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి ఒక పులిహోరలో మనకి ఎక్కువగా వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పీచ్ పదార్థాలు పోషక విలువలు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. స్కిన్ బాగా హెల్దీగా, గ్లోగా ఉండడానికి, అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఎన్నో చిట్కాలు మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా, ఈ చిట్కా కూడా ట్రై చేయండి. కొద్దిగా ముల్తాన్ని మట్టి, తేనె, బొప్పాయి గుజ్జు వీటిని బాగా కలుపుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక పావు గంట తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖ వర్చస్సు మెరుగుపడుతుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ మంచి టేస్టీ వెరైటీస్ ఈరోజు మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కెరఫీనాడు టెలివిజన్, సామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది వాళ్ళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.